ప్యారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారతీయ మహిళగా మను బఖర్ ఇప్పుడు సంచలనం. వార్తల్లో వైరల్. సాధారణంగా క్రీడాకారులతో పాటు వారి కోచెస్ ఎవరు అనే చర్చ కూడా వస్తుంటుంది. ఈ క్రమంలోనే ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ మను విజయం వెనుకున్న కోచ్ ఎవరనే చర్చ నుంచి ఇప్పుడు కోచ్ రాణాకు తన శిష్యురాలైన మనుకు మధ్య గతంలో నెలకొన్న వివాదంపైకి ఆ చర్చకు ఆస్తమలేదు. మరి వారిద్దరి ఓ కుదుపు కుదుపేసిన ఆ వివాదం ఏంటి? వాజ్ స్టోరీ. 2018 కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందు జస్పాల్ రాణాతో మను పాకర్ కు గురు శిష్యుల బంధం ఏర్పడింది. అదే పాకర్ షూటింగ్ కెరియర్ లో ఓ కీలక మలుపు కూడా. అలా 16 ఏళ్ల ప్రాయంలోనే గోల్డ్ మెడల్ సాధించిన మహిళా షూటర్ గా మను పాకర్ వార్తల్లోకెక్కింది. కోచ్ గా రాణాతో మను పాకర్ శిష్య బంధం మరింత బలపడింది. 2019 జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన వరల్డ్ కప్ గేమ్స్ లో మను పాకర్ సౌరభ్ చౌదరితో కలిసి సాధించిన 5 బంగారు పతకాలు బాకర్ లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అయితే అదే సమయంలో మను బాకర్ కు తన కోచ్ జస్పాల్ రాణాతో విభేదాలు మొదలయ్యాయి. ఒకేసారి 10 మీటర్ల పిస్టల్ షూటింగ్ తో పాటు మిక్స్డ్ డబుల్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ మరో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ కు సిద్దమవ్వడమంటే ఓ యంగ్ షూటర్ కు అయ్యే పని కాదని కోచ్ జస్పాల్ రాణా నిశ్చితాభిప్రాయం. కాని దాన్ని మను బాకర్ అంగీకరించలేకపోయింది. జస్పాల్ రాణా శిష్యురాలిగా వైదొలిగింది. అయితే అదే సమయంలో మను బాకర్ కు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. తన కోచ్ అన్న మాటలతో విభేదాలు ఏర్పడ్డాక తనపైన తనకే నమ్మకం లేనంతగా ఒక దశలో కృంగిపోయింది. 2021 వరకు కూడా ఆ విభేదాలు కోచ్ రాణాకు శిష్యురాలైన బాకర్ కు మధ్య అంతర్గతంగానే కొనసాగాయి. ఆ సమయంలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ కోసం న్యూఢిల్లీలో మార్చి 21 2021లో జరుగుతున్న వరల్డ్ కప్ సమయంలో అవి తారాస్థాయికి చేరి డ్రామాటిక్ గా మారాయి. తన కోచ్ తన పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి తట్టుకోలేక కోపంతో మను బాకర్ తన అసంతృప్తిని చాటుతూ ఫోన్ లో రాణాకు ఓ సందేశాన్ని కూడా పంపింది. ఇప్పుడు మీకు సంతోషమేనా, అభినందనలంటూ ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపిన ఆ మెసేజ్ రాణాను ఒకంత అసహనానికి గురిచేసింది. అయితే ఆ డ్రామా అక్కడితో ఆగిపోలేదు. ఆ రోజు జరిగిన 10 మీటర్ల షూటింగ్ లో షింకీ యాదవ్ గోల్డ్ మెడల్, మను బాకర్ కాంస్య పతకం సాధించారు. అదిగో అప్పుడు కోచ్ జస్పాల్ రాణా మను బాకర్ కు తనకు పంపిన సందేశాన్ని తన ట్విట్టర్ పై తన టీషర్ట్ పై బాహటంగా వెనుక వీపు వైపు డిస్ప్లే చేయడం మరింత నాటకీయ పరిణామాలకు దారితీస్తుంది. ఆ పరిణామం మను బాకర్ కంటే కూడా భారత తరఫున సుమారు 600 జాతీయ అంతర్జాతీయ పతకాలను సాధించిన షూటర్ గా, కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారుడిగా, తీవ్ర జ్వరంతోనూ స్వర్ణాన్ని ముద్దడిన యోధుడిగా, షూటింగ్ పై తనకున్న అంకిత భావంతో ఏర్పాటు చేసిన డెహ్రాడూన్లోని జస్పాల్ రాణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ నిర్వాహకుడిగా, మను బాకర్ వంటి అప్కమింగ్ షూటర్స్ కు కోచింగ్ ఇస్తున్న కోచ్ గా రాణాకే మైనస్ గా మారింది. దాంతో తన కోచ్ పదవే పోయింది. దాంతో రాణా గత 3 ఏళ్ల నుంచి ప్యారిస్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న పట్టణంలోని ఓ నిరుద్యోగిగా కాలాన్ని గడుపుతున్నాడు జస్పాల్ రాణా. కానీ మను బాకర్ లో వచ్చిన ప్రవర్తన కారణంగా గత 3 ఏళ్లుగా ఓ నిరుద్యోగిగా ఇబ్బందులు పడుతున్న రాణాకి మళ్లీ తన కోచ్ గా ఉండాలని భావించింది. ఎందుకంటే గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మను బాకర్ సరైన ప్రదర్శన కనబరచలేకపోయింది. ఆ పరాజయం ఆమెను వెంటాడింది. దాంతో జరిగిందేదో జరిగిపోయిందనుకుని మళ్లీ గురువు జస్పాల్ రాణాను సంప్రదించింది. అందుకు ఆయన ఒప్పుకున్నాడు. అలా ప్యారిస్ ఒలింపిక్స్ పిస్టల్ షూటింగ్ కు మళ్లీ రాణానే గురువయ్యాడు. मैं बोलूंगी कि काफी प्रोग्रेस देखने को मिल रही है और काफी एथलीट्स ने काफी ज्यादा अच्छी परफॉर्मेंस दी है और फाइनल्स में भी बहुत सारे लोग इस बार आए हैं. स्पेशली अर्जुन, आई फील यू, अर्जुन बबूता हु इज फोर्थ इन हिज एयर राइफल फाइनल्स, आई थिंक ही डिड अ ग्रेट जॉब. इट जस्ट मैटर ऑफ 1-2 शॉट्स जिसमें थोड़ा इधर थोड़ा उधर की वजह से रह जाता है. And today I can feel that. So I hope कि लोग उनको तब भी सपोर्ट करें जब वो इतना अच्छा नहीं कर रहे हैं, ताकि वो एक्चुअली में मेंटली और स्ट्रांग होकर आगे आए और जीते मेडल. How much of a credit you give to your coach Jaspal Rana sir, because he's been with you, we always saw them when the match was going on, you sometimes mm-hmm. look towards him, you used to say something or the other isharon mein, so kya ho raha tha, matlab we want to always know what goes on between guru and shishya. So he has been a huge pillar of support and strength for me, and our journey has been bahut hi upar niche upar niche upar niche, but I'm glad that we are together, and because I believe that we whenever we are like together we are stronger.
So I'm grateful to have a coach like him, and I hope like many people have that kind of support that I do. That will make their journeys much easier, but like you'll have to work a lot, like you'll have to put in a lot of effort and hard work. He makes me do, like he just keeps me on my toes all the time. He's not like, he cannot be like, okay, if you feel low, you can rest. I have short matches in fever. I have short matches when I'm feeling really tired, really low. I have body pain. I have so many things going on with myself, but he makes me shoot even then. And so I think it's a result of those hard times. Who would you dedicate these two medals to? I mean, thank you. Honestly speaking, I cannot dedicate the medals to a single person or two people, because so many people have put in hard work behind the scenes so that we can win these medals for India. Though like the people like OGQ team has always been there by my side. Then we see the SAI has supported me throughout my career, the top scheme. And then the junior program was one thing that has actually made, because you see, as many people are here in the team today, Indian team, 90% or even more than that are a product of the junior program. So I think I also came through that, and through that only I met Jaspal sir, and through that only my career like actually peaked. So so many things, like my friends, my family, my coach Jaspal sir, and then even my own efforts and everyone's support back home, back in India. Thank you so much. Manu Bhaker ki Paris Olympics shooting samayamlo kuda తననే గమనిస్తున్న కోచ్ వైపు ఓ లుక్కేసింది మను. ఆ తర్వాత తన కోచ్ ను చూశాక సమకూరిన ధైర్యంతో తాను గురి తప్పకుండా లక్ష్యం వైపు దృష్టి సారించింది. స్వర్ణమో రజతమో రాలేదన్నా ఓ బెంగ ఉండవచ్చు గాని, కానీ తనకు కోచ్తో ఏర్పడ విభేదాల తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి వెళ్లిన మను మళ్లీ తిరిగి పుంజుకుని కాంస్యాన్ని సాధించింది. వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో పాటు డబుల్స్ లో కూడా కాంస్యాన్ని సాధించి విశ్వ క్రీడల్లో షూటింగ్ విభాగంలో మొట్టమొదటిగా రెండు కాంస్యాలు అందుకున్న భారతీయ మహిళా షూటర్ గా చరిత్ర సృష్టించింది. పారిస్ లో మను బకర్ సాధించిన విషయాలపై తన సంతృప్తిని వ్యక్తం చేసిన జస్పాల్ రాణా తన శిష్యురాలికి అభినందనలు తెలిపాడు. తన శిష్యురాలిగా మను బకర్ గెలుపు జస్పాల్ రాణాతోనూ ఆనందానికి కారణమైన ఇప్పుడు రాణా ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాడు, ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితి కూడా ఏమంతా బాగలేకపోవడం. గత మూడేళ్లుగా తనకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి గాని లేదా ఏ ఇతర ఏజెన్సీల నుంచి గాని జస్పాల్ రాణాకు నెలవారీ జీతం కూడా అందని పరిస్థితుల్లో తన లైఫ్ స్టోరీని ఓ పత్రికలో పంచుకున్నారు ఆయన. ఆజ్ యే కహెంగే కి ఆజ్ ఆప్ గురు థే ఔర్ ఆజ్ ఆప్కి శిష్య మన్ను భాకర్ నే ఆప్కో సబ్సే బడీ గురు దక్షిణ దే ది హై దేశ్ కే లియే ఒలింపిక్ మెడల్ జీత్ కర్. ఐ యామ్ రియల్లీ హ్యాపీ దట్ మన్ను నే జో ఇత్నీ మెహనత్ కీ థీ పిచ్లే కై సాలోన్ సే ఔర్ లాస్ట్ కే ఏక్ సాలోన్ మే తో బిల్కుల్ జైసే రోబోట్ కీ తరహ ఉస్నే కామ్ కియా. తో खुशी की बात है कि देश के लिए पहला मेडल लाने वाली मनु है और मेरे लिए सबसे प्राउड मोमेंट है ये. सर ये अभी कहते हैं कितने साल से हमेशा एक सवाल उठता था कि शूटर्स तो ओलंपिक से मेडल नहीं लाए, सवाल उठता था. अब लगता है कि दरवाजे पे लात मार दी गई, फ्लड गेट्स हैव ओपन्ड एंड नाउ इन शूटिंग मेडल्स आर गोना पोर. डेफिनेटली आई थिंक अगर एक आइस को तोड़ने के लिए एक क्रैक तो चाहिए होता है, तो वो हमने कर दिया, मनु ने कर दिया है. Pressure on other people and other shooter or the players also will be little lesser. But ये बोलने वाली बात होती है जो वहाँ पर लेन पे खड़ा होता है, जब वो स्टार्ट कर रहा होता है उसका जो प्रेशर लेवल होता है वो उसी को पता होता है. कल मनु का मैच है तो कल के मैच के लिए अब ये तो नहीं बोल सकते कि हम उसका प्रेशर कम हो जाएगा या फिर वो ईज पे होगी, नहीं. सी हैज़ टू बी ऑन टोज एंड सी हैज़ टू गिव हर 100%, मे बी नाउ मोर देन 100%. एंड इफ यू वांट टू से, इफ यू वांट टू टॉक अबाउट इट, मैंने देखा क्वालिफिकेशन में वो शूट कर रही थी, शी वाज डूइंग वेल यस्टरडे, बट शी वाज लुकिंग टू, एंड टाइम एंड अगेन एज कोच प्लेयर्स डू, शूटर्स डू, शी वाज लुकिंग टुवर्ड्स यू. व्हाट वाज गोइंग थ्रू इन योर माइंड एंड व्हाट वाज यू गोइंग थ्रू, बिकॉज़ वी वांट टू नो द प्रोसेस ऑफ सक्सेस. देयर इज नो मैजिक, यू जस्ट हैव टू मेक द पर्सन रियलाइज दैट व्हाटएवर दे आर डूइंग इज राइट, इट्स ओके. एंड सम टाइम व्हेन यू शूट लिटिल बैड दैट इज ऑल्सो ओके, बिकॉज 600 में से 600 कोई नहीं मार रहा है यहाँ पे. तो अगर आपको थोड़ा अगर डिप भी होता है, दैट्स फाइन, दैट्स द वे लाइफ इज, अप डाउन तो चलता ही रहता है. तो वो शूटिंग में भी जो आपका एक सवा घंटे का जो प्रोसेस है उसमें ये तो नहीं हो सकता कि आप सारे शॉट 10 ही मारते रहोगे. इवन फाइनल में भी आज बीच में उसका डिप हुआ, लेकिन दैट वाज फाइन.
but she managed to pull it up. What was going on in your mind in the last few shots? See, main to headphone laga leta hu, usme kuch chal raha hota hai, which I'll not disclose, but pressure to piche baithe wale ko zyada hota hai, and especially when everything is on stake. And sir, now it's time to convert 1 to 2, 2 to 3, because she has so many... See, I don't predict that way, but yes, we'll give her 100%. That's all we are working on. Manu Bhaker Vijayam ippudu Jaspal Rana ku aanandanni ichina aa vijayam venaka tana pradalbam protsahamunna ippudu tanu matram kevalam Manu Bhaker vyaktigata coach tappa kreeda vibhagamlo elanti upadhi leni o nirudyogi point block lo erpada vibhetalu guru shishula jeevithalane maarchesayi. అయితే ఈగోస్ ను పక్కన పెట్టి మను బాకర్ మళ్లీ తన వ్యక్తిగత కోచ్ గా జస్పాల్ రాణాను ఎంచుకోవడమే ఆమె మొదటి విజయం. కాగా ఇప్పుడు ఒలింపిక్స్ లో సాధించిన పతాకాలు మన దేశం తరఫున ఆమె కెరియర్ లోనే అత్యున్నతం. మొత్తంగా ఇద్దరు గురు శిష్యులు లక్ష్యం కోసం చేసిన ప్రయాణంలో కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా అంతిమంగా దేశం పేరును నిలబెట్టిన సక్సెస్ స్టోరీ ఇది. ఇప్పుడు కావాల్సిందల్లా జస్పాల్ రాణాను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు తిరిగి సమున్నతంగా గౌరవించాలి. మరింత మంది మను బాకర్లు తయారు కావాలి. మను మరింత ముందుకు వెళ్లి స్వర్ణాలను ముద్దాడాలి. మొట్టమొదటిసారి 2018 కామన్వెల్త్ గేమ్స్ కంటే ముందు జస్పాల్ రాణాతో